కష్టపడి ఆటో నడుపుకునే వ్యక్తి తన వక్రబుద్ధి బయట పెట్టాడు. తేలికగా డబ్బు సంపాదించేందుకు స్నేహితులతో కలిసి దారిదోపిడికి పాల్పడ్డాడు. చివరకు వారంతా పోలీసులకు దొరికిపోయారు. ప్రకాశం జిల్లా పర్చూరికి చెందిన శ్రీనివాసరావు 1 అక్టోబర్ రాత్రి చీరాల వచ్చాడు. మద్యం సేవించిన అనంతరం స్థానిక బస్టాండ్ సెంటర్లో ఉన్న ఆటో ఎక్కి పర్చూరుకు బయలుదేరాడు. అయితే ప్రయాణికుడు మధ్యమత్తులో ఉన్నట్లు గ్రహించిన డ్రైవర్ తన స్నేహితులకు ఫోన్ చేసి ఆటోను వెంబడించమని చెప్పాడు. దండుబాట వద్దకు ఆటో రాగానే శ్రీనివాసుని కొట్టి అతని వద్ద ఉన్న 49,000 రూపాయలను అపహరించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు వెంకటరమణ, ఏడుకొండ్లు, సంతోష్, ముకుందలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 44,000ను స్వాధీనం చేసుకున్నారు. నెలలో 1వ తారీఖు రాత్రి పర్చూరు కోర్టులో కోర్టు ఎంప్లాయి చందం శ్రీనివాసరావు అనే అతను ఈ చీరాలో తన పని మీద వచ్చేసి పైతిరిగి మళ్ళీ నేటు పర్చూరు పోయడానికి బస్టాండ్ దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక ఇతను కొంతమంది ఫాలో అయ్యారు. ఆటోలో వచ్చేసి పశువులు లేకపోతే ఆటో ఎక్కాలని చెప్పేసి వెళ్ళిపోయి ఇతను ఆటో ఎక్కడము ఎక్కిన తర్వాత ఇతను కొంత లంకన్ కండిషన్లో ఉన్నాడు. ఈ లంకన్ కండిషన్లో ఉన్న దానికి ఆసరా చేసుకొని ఇక్కడ ఒక ఆటోలో అక్కడికి వచ్చేసి అతను పిలవడము పోయి ఇతను ఆటో ఎక్కడము ఈ ఆటో ఎక్కిన తర్వాత పోతానంటే మోటార్ సైకిల్లో ఫాలో అయ్యి మోటార్ సైకిల్ ప్లేస్లో పెట్టేసి తర్వాత అతనికి చూసినటువంటి ఆటో వాడికి చూసినటువంటి ఇంకొక ముగ్గురు అతని 4 ఇతన్ని కారంచోట్లో తీసుకొని పోతూ ఇటు ఈ దళపాలెం రోడ్లకి సోనార్ రోడ్డుకి తీసుకుంటారు. అక్కడ తీసుకొని పోయి ఇతనిలో అంటే ఇతను ఒక అంటే ఆల్కహాలిక్ కండిషన్లో ఉన్నప్పుడు ఇతన్ని కొట్టి అతని దగ్గర ఉన్నటువంటి 49,000 క్యాష్ ఉంది. ఆ క్యాష్ తీసుకొని అతను అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. అంటే ఇది దారి దోపిడీ. సో దీంట్లో మాకు కొంత అంటే టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం కొన్ని మాకు వీళ్ళు టోటల్ ఇదంతా మాకు ఫుటేజ్ దొరికింది. ఫుటేజ్ బేస్ చేసుకొని నేను ట్రేస్ చేసేప్పుడు మాకు ఆటో ట్రేస్ చేయడం జరిగింది. ఈ ఆటో వచ్చేసి ఇక్కడ ఆటో డ్రైవరు మా మద్యం అనే అతను పోయి ఇది తనంటే వ్యవసాయ నిర్మాతుడు కొత్తపేట. తర్వాత ఇక అతని అసోసియేషన్ గతంలో పోయి 7 అని చెప్పేసి ఓల్డ్ ఆఫ్ అంటే తన అంటే అతని ప్రీవియస్ హిస్టరీ ఉంది క్రిమినల్ హిస్టరీ. ఇతను మోటార్ సైకిల్లో ఫాలో అవుతూ వచ్చాడు. తర్వాత వీళ్ళకు అసోసియేషన్ వచ్చేసి వెంకటరమణ అనేవాడు సత్వాసం తెలుస్తారు. వీళ్ళందరూ పోయి స్థానికులు వీళ్ళు వీళ్ళలో వెంకటరమణ అనేవాడు పెద్దనపూడి మండలం. మిగతా ఉంటే ఇక్కడ మనకు చీరాల గ్రామం సంబంధించిన వ్యక్తులు. సో దీని మీద దీంట్లో పోయి కూర్చొని మేము ఇది సీరియస్గా తీసుకునే కేసును డైరెక్ట్ చేసినప్పుడు సీఏ నాగలేశ్వర ఆధ్వర్యంలో వాళ్ళ టీమ్ ఎస్ఏ సురేష్ అండ్ నాగేశ్వరం ఇది ఈరోజు ఉదయం మాకు ఈ సెంటర్లో చల్లబాడు వైపు దారిలో ఒక సీక్వెన్స్ దగ్గర నువ్వు అనుకుంటారు బాబు నువ్వు అనుకుంటా అన్నా